కలలో నీరు కనిపిస్తే దేనికి సంకేతమో తెలుసా? మంచిక, చెడుక. కలలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి. అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో నీరు కనిపించే విధానం ఆధారంగా దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, చెరువు, నది, నిలకడగా ఉన్న నీరు, ఇలా రకరకాల వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయి. అవేంటంటే, మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. కలలో కనిపించే వస్తువులు మన నిజ జీవితంపై ప్రభావం చూపుతాయని శాస్త్రం చెబుతోంది. అయితే కేవలం శాస్త్రమే కాకుండా సైన్స్ సైతం దీనిని నిజమని చెబుతోంది. స్వప్న శాస్త్రం ప్రకారం మన కలలో వచ్చే ప్రతి అంశానికి ఒక కారణం ఉంటుందని అంటున్నారు. మన ప్రమేయం లేకుండా మనకు వచ్చే కలలు వాస్తవిక జీవితంపై ఖచ్చితంగా ప్రభావం చూపుతాయని అంటుంటారు. కలలో కనిపించే సాధారణమైన వాటిలో నీరు కూడా ఒకటి. అయితే నీరు కనిపిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. కలలో నీరు కనిపించే విధానం ఆధారంగా దాని ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రం, చెరువు, నది, నిలకడగా ఉన్న నీరు, ఇలా రకరకాల వాటికి రకరకాల అర్థాలు ఉన్నాయి. అవేంటంటే, కలలో మురికి నీరు కనిపిస్తే మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల త్వరలోనే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయని అర్థం చేసుకోవాలి. అదే మంచి నీరు కనిపిస్తే మాత్రం చాలా మంచిదని అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక ఒకవేళ ఆ నీటిలో రంగురంగు పుష్పాలు ఉంటే మరీ మంచిదని పండితులు అంటున్నారు. దీనివల్ల మీ భవిష్యత్తు రంగురంగులుగా ఉండనుందని అర్థం చేసుకోవాలి. ఒకవేళ మీరు నీటిలోకి మురికితో అడుగు పెడుతున్నట్లయితే మీకు మీరే స్వయంగా అవకాశాలను దూరం చేసుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ కల వస్తే తీసుకునే నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. మీరు మాయవుతున్నట్లు కనిపిస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని అర్థం చేసుకోవాలి. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంటుందని అర్థం. అలాగే కలలో నీరు ప్రవహిస్తున్నట్లు కనిపిస్తే మీ జీవితం సాఫీగా సాగనుందని అర్థం చేసుకోవాలి. ఏవైనా కష్టాలు ఎదురవుతున్నా వాటిని మీరు విజయవంతంగా ఎదుర్కోగలరని శాస్త్రం చెబుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్, కామెంట్, లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు వచ్చిన కల కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.